అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సత్తా చాటారు. శనివారం బెంగళూరులో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు బీజేపీ నాయకులు ఊహించిన దానికంటే ప్రజల నుంచి ఎక్కువ మద్దతు రావడంతో ఇది మోదీ హవా అంటూ బెంగళూరు ప్రజలు అనుకుంటున్నారు. శనివారం ఉదయం మైక్రి సర్కిల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండనకుంట క్రాస్ లోని కాలేజ్ లోని హెలీప్యాడ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మొదలుపెట్టారు. ఇంచుమించు ఉదయం 10:15 మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఎక్కడా విరామం లేకుండా కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ఉపయోగించిన ప్రత్యేక వాహనంలో బెంగళూరు బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వి సూర్య మాత్రమే ఉండటానికి మోదీ అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార వాహనంలో ఎక్కడానికి నరేంద్ర మోదీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే బెంగళూరులోని పలు నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో జరిగింది. అందువల్ల అన్ని నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు ప్రచార వాహనంలో ఉంటే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కోసం బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో మోదీ, బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వి సూర్యతో పాటు ప్రధాని భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మోదీ నిర్వహించిన రోడ్ షో వెళ్లిన రహదారులు అన్ని బీజేపీ జెండాలు, కాషాయ జెండాలు, జై హనుమాన్, జై బజరంగ బలి జెండాలతో రెపరెపలాడాయి. కొండనకుంట క్రాస్ నుంచి కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో శనివారం మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో మల్లేశ్వరం సమీపంలో ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ 26 కిలోమీటర్ల పొడవున ఎలాంటి అలసట లేకుండా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సుమారు 2.5 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కదలకుండా నిలబడి నిమిషం గ్యాప్ లేకుండా రెండు చేతులు ప్రజల వైపు ఊపుతూ ఎన్నికల ప్రచారం చేయటంతో బెంగళూరు ప్రజలు షాక్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత ఓపిక, ఈ వయసులో ఇంతసేపు ఇన్ని కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించి ప్రతి ఒక్కరికి అభివాదం చేశారంటూ బెంగళూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.